Zaczynałem garuch. Tak pójdę warta. Nabo panda prekas garu warga kunci bayar jadi tu. Edo santer polo warki parti paranga mata itu perlu anak ni bayar jadi na. Ia begini entah ista. I warta bina ni bayar jadi na antek dia lepas tu na. Nenom diplomasi gurai na. లక్ష్మారాయణ గారు చివరి క్షణం వరకు కూడా ఎక్కడ కలిసినా ఎప్పుడైనా నిండు ఆరోగ్యం ఉంటాం, ఎక్కడ ఏ విధమైన టెన్షన్ లేకుండా సాదా సీదాగా ఒక ఆదర్శవంతమైన ఒక మహానాయకుడిగా నాకుండే అనుభవం. నేను ఆ రోజులలో యువకుడిని. లక్ష్మణ గారు మేయర్గా ఉన్న రోజులలో తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా సాగుతా ఉంది. పెద్ద నాయకులంతా జైల్లో ఉన్నారు. లక్ష్మణ గారు ఈ మహానగరానికి ప్రథమ పౌరుడు. నేను వేదిక పైన ఉన్న పెద్దలు కోదంతో మంత్రి గారితో నాకుండే అనుభవంతో మనం చేస్తా ఉన్నా. ఆనాడున్న ప్రభుత్వం, ఆనాటి పరిస్థితి, ఆ పరిస్థితులలో లక్ష్మీనారాయణ గారు ప్రథమ పౌరుడిగా తెలంగాణ రాష్ట్రము రావాలని వారు కార్పొరేషన్లో చేసిన తీర్మానాలు, ఆ నిర్ణయాలు, అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ అమరుల స్థూపానికి ఒక ప్రథమ పౌరుడిగా పునాది వేయడము అని అంటే ఎంత సాహసవంతమైన పనో మనం ఈరోజు నిజంగా చాలా గొప్ప పని. ఆనాడు ఎవరైతే తెలంగాణకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి. రాజకీయంగా ప్రత్యక్షంగా అనేక ఇబ్బందులు పడవాళ్లలో లక్ష్మీనారాయణ గారు కూడా చాలా ఇబ్బందులకు గురైనారు. అంతేకాదు ఆనాటి ప్రభుత్వం, బలమైన ప్రభుత్వం లక్ష్మీనారాయణ గారు తీసుకునే నిర్ణయానికి ఏ విధంగానైనా ఒక కక్ష సాధింపుతో ఆ మున్సిపల్ కార్పొరేషన్ సూపర్సీడ్ చేయడం కూడా జరిగింది. నేను అనుకుంటా భారతదేశ చరిత్రలో ఒక కార్పొరేషన్ సూపర్సీడ్ గురైంది అంటే లక్ష్మీనారాయణ గారు తీసుకున్న నిర్ణయానికి, వారిపైన ఒక ఇబ్బంది పెట్టే విధంగా 12 సంవత్సరాలు హైదరాబాద్ నగరానికి కార్పొరేషన్కి ఎన్నికలు తప్పలేదు. ఇది చరిత్ర. మరి ఇంకా పార్టీలో కూడా గాంధీ భవన్లో ఇంటిగ్రేషనిస్టులని సపరేటిస్టులని విడివిడిగా పెట్టేవాళ్ళు. ఇంటిగ్రేషనిస్టులు అంటే సమైక్య ఆంధ్రకు పనిచేసే నాయకులకి పెద్దపీట వేసే రోజులు ఆ రోజులను. అందువల్ల లక్ష్మీనారాయణ గారు చేసిన త్యాగం మామూలుది కాదు. ఆ ఉద్యమ కాలంలో నాకు తెలిసి బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ వ్యవస్థ ఇక్కడికి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ తెలంగాణ నలుమూలలా తిరిగి ఈ ఉద్యమాన్ని ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప ఉద్యమంగా బీబీసీలో ఆ రోజులలో పత్రికలలో రాసిన వార్తలు. అందువల్ల ఆనాటి ఆ ఇబ్బందికరమైన పరిస్థితులలో ఒక ప్రథమ పౌరుడిగా తెలంగాణ జెండాను, తెలంగాణ నినాదాన్ని తీసుకురావడమే కాకుండా భావి తరాలకు గుర్తుండే రకంగా ఆ స్థూపానికి శంకుస్థాపన చేయడం నిజంగా పెద్ద గుండె ఉండాలి. అట్లాంటి గుండె బలం ఉన్న లక్ష్మీనారాయణ గారు మరి చివరి క్షణం కూడా వరకు కూడా ప్రజాసేవలోనే తను ఆనందపడ్డారు. ఏనాడు కూడా ఏ పదవులకు ఆశించాలి. అందువల్ల ఒక గొప్ప మహానాయకుడు,
నాకు నిజంగా ఆ వార్త విన్న తర్వాత నేను అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చి వారి భౌతిక కాయానికి నివాళులు అర్పించడం నిజంగా నేను ఆ రోజు ఆ కుటుంబ సభ్యులను అందరినీ కలుస్తా ఉంటే లక్ష్మీనారాయణ గారి అక్కలు చెల్లెళ్ళంతా ఒకే మాట అన్నారు, మా కుటుంబం మా అన్నగారికి గుర్తింపుగా చిరస్థాయిగా ఉండేటట్టు నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఆ రోజు అన్న మాటలు నేను గౌరవ మంత్రి గారికి మనవి చేస్తా ఉన్నా. వారికి గొప్పగా కాదు, వారు చేసిన సేవలు నిజంగా చాలా సంఘటనలు తెలంగాణ ఉద్యమం సంఘటనలు తెరమరుగైపోయాయి. మనకు దీన్ని నిజంగా బయటికి రావాలి అని అంటే ప్రొఫెసర్లు విద్యావేత్తలు దీన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందువల్ల నేను నాకుగా ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఆ రోజు లక్ష్మీనారాయణ గారితో కలిసి పనిచేసి జైల్లో ఉన్నవాళ్ళంగా నేను మనవి చేస్తా ఉన్నా, అందరి పక్షాన మీరు ముఖ్యమంత్రి గారికి మా మాటలన్నీ కూడా మా మనసులో ఉన్న మాటలన్నీ వారికి తెలియదే కాదు. ముఖ్యమంత్రి గారికి ఉద్యమ చరిత్ర తెలుసు, మదన్ మోహన్ గారి తర్వాత అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్ గారికి అన్ని విషయాలు తెలుసు. అందువల్ల లక్ష్మీనారాయణ గారు ఓ ముదిరాజు సంఘానికే కాకుండా ఒక తెలంగాణ సమాజానికి గొప్ప వ్యక్తిగా వారు చిరస్మరణీయంగా అందులో శాసనసభకు ఎదురుగా మనం ఎవరైనా ఏమనుకుంటామంటే అమరవీరుల స్ఫూర్తి స్థూపం దగ్గరికి పోతున్నామని అనుకుంటున్నాం, కానీ దీని వెనకాల ఉన్న చరిత్ర చాలా మందికి తెలియదు, శాసనసభలకే తెలియదు. ఇది తెలిసేటట్టుగా ఇది బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. ఈ ప్రభుత్వం అనేకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నది, ఇందులో ఈ నిర్ణయం చాలా మహత్తరమైంది, చాలా గొప్పది. ఇది సమాజానికి తెలంగాణ ఉద్యమానికి ముదిరాజుల సంఘానికి ఇది గొప్ప నిర్ణయంగా ఉంటుంది. కాబట్టి నేను వ్యక్తిగతంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా ఆనాడు ఉద్యమంలో పనిచేసిన ఆ ఉద్యమకారుల అందరి తరఫున నేను మంత్రి గారిని ఈ మాట మనవి చేస్తూ మరి లక్ష్మీనారాయణ గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబానికి భగవంతుడు అన్ని ఆశీర్వాదాలు ఇవ్వాలి అనే మాట మనవి చేస్తూ సెలవు చేస్తున్నాను.